ఏడో నంబర్ టీమ్ ప్రేయర్ లీడర్ ని మాట్లాడుతున్నాను ఈ రోజు టీమ్ ప్రేయర్ కి వస్తున్నారా అన్న వస్తున్నాను అన్న దారిలో అన్న వచ్చేస్తున్నాను అన్న ఓకే ప్రమోద్ తొందరరా అన్న వచ్చేస్తున్నాను అన్న ఓకే అన్న అమ్మో నాకేమో నిద్ర వస్తుంది అన్న ఏమో ఫోన్ చేస్తున్నాడు స్విచ్ ఆఫ్ చేసుకుంటే బెటర్ ఏమో హలో అభిషేక్ హలో అన్న చెప్పన్న ఈ రోజు టీమ్ ప్రేయర్ కి వస్తున్నారా అన్న రాట్లేదు అన్న నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది అన్న అయ్యో సరే రావడానికి ప్రయత్నించండి అభిషేక్ సరే అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే అనుకుంటారేమో సైలెంట్ లో పెట్టేద్దాం హలో షణ్ముఖ్ అన్న షణ్ముఖ్ టీమ్ ప్లేయర్కి వస్తున్నారా ఒక్క నిమిషం అన్న మావిని అడిగి చెప్తాను ఏ ఎక్కడికి వెళ్ళేది కూర్చో పడుకో అన్న ఈరోజు రావట్లేదు అన్న ఓకే యేసయ్య ఈరోజు టీమ్ ప్రేయర్లో ప్రభా నేను ఒక్కడనే రావడం జరిగింది ప్రభా అయ్యా మా టీంని బలపరచండి అయ్యా అయ్యా ప్రతి ఒక్కరు ఏదో ఒక రీజన్ చెప్పి ప్రభా టీం ప్రేయర్కి దూరం అయిపోతున్నారు ప్రభా అయ్యా మీరే కార్యాన్ని జరిగించండి ప్రభా మా టీంని కట్టండి ప్రభా అయ్యా మీరే తోడుకోవండి ప్రభా అనేసి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి ప్రైజ్ లార్డ్ అయ్యా ప్రైజ్ లార్డ్ నానా నువ్వు ఒక్కడవే ఉన్నావయ్యా ఇవాళ ప్రార్థనలో అవునయ్యా నేను ఒక్కడే వచ్చానయ్యా ఈ వారం ప్రతి ఒక్కళ్ళు ఏదో రీజన్ చెప్పి రాలేపోయారయ్యా వీళ్ళెవరు రావట్లేదా ప్రేయర్కి రావట్లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారయ్యా సరే నాన్న నేను చెప్తాను అసలు ప్రార్థన టీంకి ఎవరు వెళ్తున్నారో వెళ్ళట్లేదో ఒక మీటింగ్ పెట్టి తెలుసుకుందాం ఈరోజు సాయంత్రం 7 గంటలకి టీంలో పాలు పొందే ప్రతి ఒక్కరూ కూడా మందిరం దగ్గరికి రావాలి లీడర్లు సభ్యులు అందరూ కూడా ప్రార్థనలో పాలు పొందాలి నేను ఖచ్చితంగా వస్తాను అయ్యగారు వస్తున్నారంట అంటే వాళ్ళు మనం కూడా వెళ్ళాలిరా మళ్ళీ లేట్ అయిపోతుంది మళ్ళీ త్వరగా వెళ్దాం మన టీం రోజు రోజుకి తగ్గిపోతుందండి ఒకసారి ప్రయత్నించండి తొందరగా రావడానికి సరే అన్న హలో పాస్టర్ గారు చెప్పండి అండి అవునండి ఓకేనండి అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నారా సరేనండి మేము చర్చించుకుని ముగించుకుంటాలండి ప్రైజ్ లాడే థ్యాంక్స్ పాస్టర్ గారు రావట్లేదంటారా వెళ్ళిపోదాంపా ఏండి ప్రమోద్ గారు షణ్ముఖ్ గారు మనం మాట్లాడుకుని చర్చించుకుందాం అండి అన్న బయటికి వెళ్ళారన్న పని ఉంది భోజనాలు ఏర్పాటు చేశారు తినేసి వెళ్ళండి అండి భోజనాలు అంట తినేసి వెళ్దాంపా షణ్ముఖ్ గారు చెప్పండి మీ ఏమున్నా కానీ చెప్పండి అండి టీం ప్రేయర్ను వదులుకోకండి మనం ప్రార్థనపూర్వకంగా చర్చించుకుని సాల్వ్ చేసుకుందాం అండి చెప్పండి అండి పర్లేదండి మనం మనమే కదండి ఇంకెవరు లేరు కదండి ఇక్కడ చెప్పండి అండి అలా ఏం లేదన్న నాకు ఎందుకో మనశ్శాంతి ఉండట్లేరన్న నా ఫ్రెండ్ నాతో పాటు పనిచేస్తూ వాడు అన్యుడు అయినా సరే వాడు ఎంతో హ్యాపీగా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారన్న లైఫ్ నేను మాత్రమే ఇలా అన్హ్యాపీగా ఉంటున్నాను మనశ్శాంతి లేకుండా అభిషేక్ గారు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి మన జీవితం అన్యుల జీవితాన్ని పోల్చుకోకండి ఎప్పుడు మనకి దేవునికి సంబంధం ఎలా ఉందని పోల్చుకోండి అండి మనం యేసుప్రభు నమ్ముకున్న మాత్రాన మనం తక్కువగా ఉన్నాము అనులుగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఎప్పటికీ అనుకోవద్దండి దేవునికి జ్ఞానం ఇవ్వాలి దేవునికి జ్ఞానం ఇవ్వాలి కానీ ఎంతోమంది శాస్త్రవేత్తలండి ఈరోజు కరెంటు బెడ్ని కనిపెట్టిన వాళ్ళు కానీ విమానాలు కనిపెట్టిన వాళ్ళు కానీ రైలు కనిపెట్టిన ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎలాగండి అంత జ్ఞానాన్ని పొందుకున్నారు వాళ్ళ వెనకమాల వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన ఎంతో ప్రార్థన శక్తి ఉండబట్టి
వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారండి. మనం మనకి మనకి దేవునికి సంబంధాన్ని చూసుకోవాలి, కానీ మనకి అన్యులకి పోల్చుకోవద్దండి. ఎప్పుడు మన బంధం ఏసే బంధం మంచిగా ఉంటే ఆయనే లేవనెత్తుతాడండి. ఈ విషయాన్ని గ్రహించండి అభిషేక్ గారు. ఇంకెవరన్నా ఏమన్నా ఉంటే చెప్పండి, మనం మాట్లాడుకుని చర్చించుకుందాం, దూరం కాకండి. లేదులేనా, అలా ఏమి లేదు, బాగానే ఉన్నాం. చెప్పండి ప్రమోద్ గారు, మనమే కదండి ఇక్కడ ఉన్నది, ఎవరు లేరుగా, చెప్పండి. అలా ఏం లేదన్నా, అంటే దేవుడికి అర్పించుకోవడానికి నా దగ్గర చిల్లే రూపాయి కూడా ఉండట్లేదన్న, దేవుడికి మనీ ఇవ్వాలన్నా. ఏమండి ధనం విషయంలో ఏంటండి, మీరు ఒక మాట చెప్తాను వినండి, ధనం ఉంటేనే కాదండి దేవుడు తలుచుకోవాలి. కానీ ఏలియా గారికి కాకుల ద్వారా ఆహారం ఇచ్చి పోషించాడండి. ఏమండి మీరు అలా వెనకబడకండి. డబ్బులు మీరు ఇచ్చి మీరు ఎందుకు ఇస్తున్నారండి, మీరు ఇచ్చేది మీ అభివృద్ధి కోసమే కదండి, మీ అభివృద్ధి కోసం మీరు ఇస్తున్నారు. దేవునికి దశంభాగం ఇచ్చి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అయ్యా నా పరిస్థితి ఏంటి, నాకు ఏదైనా దారి చూపించమంటే 100 దారులు చూపిస్తాడండి మన యేసయ్య. అలాంటి దేవుణ్ణి మన దగ్గర పెట్టుకుని మన రూపాయి దగ్గర వెనకబడిపోతే ఎలాగండి, తప్పు కదండి. ఇంకేమైనా ఉండే చెప్పండి అండి. ఏమండి ఒక్క మాట చెప్తాను వినండి, స్త్రీల టీంలో మా చర్చిలో మంగళవారం టీంలో ఒక ఆవిడ ఉందండి. ఆవిడ కామితోపులో ఒక కంపెనీలో వర్క్ చేస్తుంది. తను ఏమందో తెలుసా, తన యజమాని దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను టీం ప్రేయరు మార్నింగ్ ప్రతి మంగళవారం 10:00 నుంచి 12:00 వరకు నాకు ఒక పర్మిషన్ ఇవ్వండి, 2 అవర్స్ పర్మిషన్ ఇవ్వండి, పండగలప్పులు కూడా నేను పనిచేస్తాను, ఎక్స్ట్రా వర్క్ పెట్టినాక నేను పనిచేస్తాను అని చెప్పి పర్మిషన్ తీసుకుని కామితోపు నుంచి ఆటో ఎక్కి వచ్చి ఆ 2 గంటలు పార్టిసిపేట్ చేసి టీం ప్రేయర్లో వెళ్తుందండి. ఆమె ఆసక్తి ముందు మన ఆసక్తి ఎలా ఉందో పోల్చుకోండి, పరిశీలించుకోండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, 2 ముగ్గురు యేసయ్య నామంలో కూడి ఉన్న చోట ఆయన ఉంటాడు, ఆయన వింటాడు. వందనాలండి. హలో హలో ప్రమోద్. హలో అన్న, చెప్పన్న. ప్రైజ్ లార్డ్ అన్న. టీం ప్రేయర్కి వస్తున్నారా అన్న? వచ్చేస్తున్నాను అన్న, దారిలో అన్న వచ్చేస్తున్నా. 2 ముగ్గురు కూడి ఉన్న చోట ఆయన ఉంటాడు, ఆయన వింటాడు. 2 ముగ్గురు కూడి ఉన్న చోట యేసయ్య ఉంటాడు, ఆయన వింటాడు. హలో అభిషేక్. హలో అన్న. అభిషేక్ వస్తున్నావా టీం ప్రేయర్కి ఈరోజు? వస్తున్నా అన్న, స్టార్ట్ అయ్యాను అన్న. హలో షణ్ముఖ్. అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న. ఈరోజు టీం ప్రేయర్కి వస్తున్నారా? వస్తున్నాను అన్న, బయలుదేరుతున్నాను. హలో షణ్ముఖ్ వస్తున్నారా? వస్తున్నాను అన్న, బయలుదేరుతున్నాను. మీ వైఫ్ని ఏమన్నా అడగాల? అవసరం లేదన్న, వస్తున్నా. దేవునికి స్తోత్రం. ఏసే మీ అందరినీ మనకు ఫుల్ ప్రెజెంట్ చేసేసాడు మన టీంని. మనం ప్రార్థించుకున్నాం ప్రమోద్ గారు, ఈరోజు మీ గృహం నందు చేరి ప్రార్థించడానికి మంచి కృప చూపించాడండి దేవుడు. ప్రతి ఒక్కరు మోకరించుకున్నట్లు ప్రార్థన చేసుకున్నాం. అయ్యా ఏసయ్యా, ఈ గృహాన్ని మీరు దర్శించండి ప్రభువా, ఈ గృహాన్ని మీరు వెలుగుతో నింపండి ప్రభువా, మీ రక్షణ కంచె వేసి కాచి కాపాడండి ప్రభువా. అయ్యా ప్రమోద్ గారి కుటుంబంలో ప్రభువా రుణ బాధలు ఉన్నాయి ప్రభువా, వాటి నుంచి విడిపించండి అయ్యా. అయ్యా వాళ్ళ తల్లిదండ్రులు తాతగారులు అయ్యా అనారోగ్యంతో ఉన్నారు ప్రభువా, అయ్యా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. అయ్యా చేతికి వచ్చిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా ఆడపిల్లలు ఉన్నారు ప్రభువా, పెళ్ళిని దయచేయండి ప్రభువా, మంచి అయ్యా అల్లుల్ని తీసుకురండి ప్రభువా, ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభువా, మీరు తోడుగా ఉండి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పు ప్రమోద్. నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ నాకు తోడు ఉండకుండా నా కోసం ప్రార్థన చేయకుండా ఉన్నారన్న, నువ్వు నా కోసం ఎంతో ప్రార్థన చేసావు, ఎంతో ధన్యవాదాలు అన్న నీకు ప్రమోద్. మన టీం ప్రేయర్లో ఉన్న గొప్పతనమే అది, బంధువులు స్నేహితులు మనకే సాటి, మన ప్రార్థనలు మన కష్టాలను చెప్పుకొని దేవుని ప్రార్థిస్తే ఆ దేవుడు తప్పకుండా నెరవేరుస్తారు ప్రమోద్. మనకుండా అందరూ రండి ఇలాగే ప్రార్థించుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.